అమెరికా బండి బండి మీద పోలేదు ఫ్లైట్ అని నా యూట్యూబ్ లో పెద్ద గొడవ అయితే జరుగుతుంది అనమాట ఎంత గొడవ అంటే పర్సనల్ కూడా వెళ్ళిపోయింది అనమాట సో వీళ్ళిద్దరు గురించి చెప్పు వీళ్ళిద్దరు ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారు అసలు ఇన్స్టాగ్రామ్ నిండా ఈ ఏ ట్విట్టర్ నిండా ఈ ఏ నీ సపోర్ట్ ఎవరికే నా అన్వేషణ భయాస్ అన్న యాదవ్ కాని చెప్పి పెద్ద పెద్ద పోల్స్ పుడతాయి అనమాట ఈ రోజు ఈ వీడియోలో అసలు క్లారిటీ గా తెలుసుకుందాం తప్పెవరిది అసలు ఎందుకు మొదలైంది ఈ గొడవ అంటే ముందు ఆన్ తన గురించి మీ అందరికీ తెలుసు అనమాట తను ట్రావెలరే లైక్ తను ఏమాత్రం వెహికల్ లేకుండా ఒక్కడే దేశ దేశాలన్నీ తిరిగి మనకు చూపిస్తూ ఉంటాడు వైఎస్ అని తను కూడా ట్రావెలర్ కాకపోతే బైక్ మీద చూపిస్తాను మన బైక్ మీద వెళ్ళలేను అనుకున్నటువంటి ప్రాంతాలకి బైక్ మీద నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు లేదా అనేటటువంటిది కూడా బైక్ మీద వెళ్ళి బైక్ మీద వెళ్ళొచ్చు రో బాబు అని చెప్పి నిరూపిస్తారు అనమాట సో తను అదే విధంగా నేను అమెరికా దాకా బైక్ మీద వెళ్ళాను అనేటటువంటి ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది ఇది చూసిన తర్వాత చాలా చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు ఒక్కొక్కడు వీసాకి పది లక్షలు కడతాడు ఆ ట్రావెలింగ్ కి పది లక్షలు కడతాడు వాడు ఎవడో ఒకడు ఉండాలంటండు ఫ్లైట్ టికెట్ దొరక ఒక్కొక్కడు ఎడుతుంటే మనోడు మట్టికి సింపుల్ గా బైక్ మీద వెళ్ళడం ఏంటి ఇది ఎక్కడ విడ్డో అసలు ఇది సాధ్యమైద్దా అని చెప్పి చాలా మంది గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మరి చూడ మొదలు పెట్టారనమాట ఇండియా నుండి అమెరికాకి బైక్ మీద వెళ్ళడానికి వీలైతే లేదని చూస్తే గూగుల్ మ్యాప్స్ లో కూడా రూట్స్ లో సో గూగుల్ మ్యాప్ కి దొరకనటువంటి రూట్స్ నీకు ఎలా దొరికే సన్నియాదవ్ అని చెప్పి చాలా మంది అడిగారు ఇంకొంతమంది ఏమో ఎల్లుంటారు ఏం మ్యాజిక్ అని చెప్పి లైట్ తీసుకున్నారు అందరూ మర్చిపోయారు అనమాట ఏమంటే నా అన్వేషణకి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అన్న నువ్వు ట్రావెలింగ్ లో ఏదో పిహెచ్డి చేసినా అంటున్నావు కదా నిజంగా ఇండియా నుండి అమెరికా దాకా బైక్ మీద వెళ్ళడానికి వీలు పడుద్దా అంటే బండి షిప్ లో పోయింది నేను ఫ్లైట్ లో పోయిన తను ఒక్కడే చెప్పేసిండు అది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ కాదు కొద్దిగా చదువుకోండి చదువుకున్నోడు ఎవడు కూడా ఎలాంటి నమ్మడు అనేటటువంటిది మాట్లాడిండు అది కాక ఆయన ఫాలోవర్స్ ని బకరాలు చేస్తుండు ఐదు లక్షల ఫాలోవర్స్ ని సంపాదించుకుండు అలాంటి వాళ్ళని మీరు నమ్మకమకండి అని చెప్పి మామూలుగా నాన్ వెజ్ అయితే తనకు ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మటే సన్ని ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడిండు చూడండి నీ కొడక నీ టోపీ గుద్దలు టోపీ లేపి దింగతా లంజా అర్థమైందా ఇక్కడ నిన్ను తిట్టింది నాన్ వేసిన ఇక్కడ నిన్ను తిట్టింది నాన్ వేసిన ఫాలోవర్స్ మధ్యలో వాళ్ళ అమ్మేం చేసింది వీడి వాళ్ళ అమ్మని తిట్టడం నాకైతే అర్థం కాల టోపీ లేపి దింగుతుంట ఇప్పటిదాకా ఈ సన్ని అంటే నాకు రెస్పెక్ట్ ఉండేది మనోడు పాపం టీనేజ్ టీనేజ్ లోనే ఇంత కష్టపడతాడు ఇంతలా ట్రావెల్ చేస్తాను మనోడికి సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే అనుకున్నా కానీ ఇలాంటి వల్గర మాటలు మాట్లాడడం ఏదో నాకైతే అర్థం తలుసుకుంటే అన్వేషణ కూడా బేబత్తమైనటువంటి బూతులు మాట్లాడుతాడు అమ్మ దగ్గర నుండి అక్క దాకా లెక్క పెట్టి తిట్టగలడు కానీ ఆయన ఆ విధంగా తిట్టలేదు అది ఆయన సంస్కారం నువ్వు మట్టికి ఈ విధంగా పచ్చి బూతులు తిరుతాడు ఇది నీ సంస్కారం అని చెప్పి ఫాలోవర్స్ అయితే కామెంట్ చేయడం మొదలు పెట్టారు మరి వీళ్ళిద్దరు ఇద్దరు కావాలని గొడవ ఫాలోవర్స్ కోసం గొడవ పడుతున్నారో హైప్ కోసం గొడవ పడుతున్నారో అనేటటువంటి వదిలేంటే కానీ మదర్ ని ఈ విధంగా ఫ్యామిలీని మధ్యలో తీసుకొచ్చి తిట్టడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికే తప్పేసా అని అని చెప్పి నా కామెంట్ అనమాట సో ఇక్కడ తప్పెవరిది అని అంటే ఇప్పుడు తను అడిగారనమాట క్వశ్చన్ ఇది ఈ విధంగా పాసిబుల్ అయిద్దా అని సో తన ఆన్సర్ తను చెప్పేసిండు సో నువ్వు నిరూపియాలనమాట ఎందుకు పాసిబుల్ కాదు నేను నిజంగానే వెళ్ళినా మనోడే ఉంటానంటే అన్వేషణ మా బండిని ఏమో షిప్ మీద పంపిండు మనోడేం ఫ్లైట్ లో వచ్చిండు అమెరికా దగ్గరకు వచ్చిన తర్వాత బైక్ రిసీవ్ చేసుకొని నేను అమెరికా బైక్ దగ్గర వచ్చిన అనేటటువంటిది చూపించుడు మధ్యలో ఉన్నటువంటి ఏ లొకేషన్లో కూడా మనకు చూపించలేదు కావాలంటే మీరు వీడియో మొత్తం చూడండి అని చెప్పిండ సో దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాలి ఇగో ఈ విధంగా మేము మధ్య మధ్యలో మాకు ఈ దేశాలు తగిలినాయి మధ్య మధ్యలో ఈ షిప్ మీద ఈ విధంగా వెళ్ళాం అనేటటువంటిది నువ్వు నిరూపియాలి నిరూపించకుండా అమ్మం ఎట్టడం టోపీ లేపు దింగుతా అనేటటువంటి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ముమ్మడికి తప్పే అనమాట సో మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు మనకి బీభత్సంగా బూతులు వచ్చేస్తాయి ఇక్కడ జరిగేది కదా ఇక్కడ సన్ని దగ్గర ఆన్సర్ లేదనమాట అసలు అమెరికాకి బైక్ మీద వెళ్ళడం ఏంది ఎంత పిచ్చోళ్ళగా అనొత్తాం మేమని చెప్పి ఫాలోవర్స్ అందరూ బేభచ్చమైనటువంటి కామెంట్లు చేయడంతో తన ఫాలోవర్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తన ఫాలోవర్స్ ఇక అదొక రాక్షసత్వం కోసం విధంగా అన్వేషణి బూతులు తిట్టడం అయితే మొదలు అనమాట ఆన్సర్ లేని దగ్గర బూతులు ఉంటాయి ఆన్సర్ ఉన్నోడి దగ్గర విధంగా ధైర్యంగా మాట్లాడుతున్నారు అనేటటువంటిది రియాలిటీ పెద్ద పాకిస్తాన్ ఇండియా యుద్ధం కాదు కాబట్టి దీని మీద వీడియో ఎందుకంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ ఇండియా మీద ఒక వీడియో చేసిన అంటే వెయ్యి మంది కూడా చూడరు ఇప్పుడు చూడండి ఈ వీడియోకి వస్తాయి అనేటటువంటిది అయితే ఆలోచించి చేయడం జరిగింది అది కాక ఇది పెద్ద ట్రెండింగ్ టాపిక్ అనమాట మీ సపోర్ట్ ఎవరికి అనేటటువంటిది చెప్పండి పర్సనల్ గా నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా అన్వేషణకే ఉంటది ఎందుకంటే తను చేసిన తప్ప నాకు నువ్వు చేసింది తప్పురా బాయ్ అని చెప్పి తను చెప్పిండు కానీ మనోడు మట్టికి పర్సనల్గా అటాక్ చేసిండు ఇది ముమ్మాటికి తప్పు అనేటటువంటిది నిజం అన్నమాట మీ సపోర్ట్ కూడా డెఫినెట్ గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరి వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జయింది నమస్కారం